అభిషక్తం అనేసి ఎండమూరి గారు ఒక నావెల్ రిలీజ్ చేయబోతున్నాడు. ఆయన రైటర్స్ వర్క్షాప్ అని పెట్టాడు. అప్పట్లో ఒక 10 మంది కుర్రాళ్ళని సెలెక్ట్ చేసుకొని హీ ట్రైన్ దెమ్ హౌ టు రైట్ ఎ నావెల్ అండ్ వాళ్ళందరూ బెస్ట్ షార్ట్ స్టోరీస్లా రాయించి ఒక బుక్లా రిలీజ్ చేయబోతా ఉన్న టైం అనమాట. సో సడన్గా ఒకరోజు పేపర్లో ఆయన ఇంటర్వ్యూలో చెప్పాడు, బయట వాళ్ళు ఎవరైనా పంపించండి, ఇంకా ఎంతోజియాస్టిక్ పీపుల్ ఉంటే అన్నీ కలిపోయిపోతున్నాను ఈ బుక్లో అన్నాడు. నేను సరే ఆ టైంలో ఆయన టీవీ సీరియల్స్కి డైరెక్షన్ చేయడం స్టార్ట్ చేశారు. మన లైఫ్లో అత్యంత ఇష్టపడే వ్యక్తి ఆయన దగ్గరే వెళ్ళిపోతే బెటర్ కదా అని, ఇంకా ఇది ఒక అట్లీస్ట్ విజిటింగ్ కార్డ్లా ఉంటుందని అప్పటికప్పుడు నేను షాపుల్లో పనిచేస్తుండేవాడిని. రాత్రి 10:30కి ఇంటికి వచ్చి తిని ఇట్లా కూర్చొని ఒక కథ, అంటే ఎట్లా రాయాలి ఏంటి కూడా జ్ఞానం లేదు, పల్లె అని హెట్ పెట్టేసి స్టార్ట్ టు ఫినిష్ ఒక కథ రాసి దాన్ని పోస్ట్ చేసేసాను. కనీసం దగ్గర మ్యానుస్క్రిప్ట్ కూడా లేదు అప్పుడు, ఇంకా వేరే కాపీ కూడా లేదు ఆ టైం. అప్పుడు నా హ్యాండ్ రైటింగ్ కూడా చాలా పూర్గా ఉండేది. అలా పంపించాను, ఇంకా ఏమన్నా వాళ్ళు ఏం పట్టించుకుంటారులే అని అనుకుంటుంటే సడన్లీ ఒక 1.5 మంత్ తర్వాత ఆయన లెటర్ రాశాడు నాకు, అమేజింగ్ రైటింగ్, యూ హ్యావ్ వెరీ గుడ్ స్పార్క్, కమెంట్ మీట్ మీ అని పెట్టాడు. నాకు ఫ్యూజ్డ్ అవుట్ అయినా, ఇదేంటి ఆయన నచ్చి ఇంకోటి చెప్పాడు, అవుట్ ఆఫ్ 1700 స్టోరీస్ నీ కథ ఒక్కటే సెలెక్ట్ చేస్తున్నాం ఈ బుక్లో, బెస్ట్ విషెస్, కమెంట్ మీట్ మీ అని. షాక్ అయిపోయి మేము ఎక్కడ కూడా అని వెళ్ళి కలవాలని అనుకున్నాము. బట్ అప్పట్లో నిజం చెప్పాలంటే 100 రూపీస్ హైదరాబాద్కు టికెట్ మస్ట్ బి, బట్ నాకు జాబ్లో సెలవు పెట్టే సిచ్యువేషన్ లేదు, కండిషన్స్ ఆర్ వెరీ టైట్. అలా అట్లనే వెళ్ళి ఒక 2 మంత్స్ తర్వాత హైదరాబాద్ వచ్చి కేవలం ఆయన్ని కలవటానికి దిగి కాల్ చేశాను, సార్ ఇట్లా నా పేరు దశరథ్, మీరు ఇలా లెటర్ రాశారు ఇది ఇది, అది పుస్తకం రిలీజ్ అయిపోయింది కదా చూసుకోలేదా అన్నాడు. నేను రాసిన కథ పుస్తకంలో కూడా వచ్చిందట, అదెక్కడా అని అనేసి మళ్ళీ అన్నీ వెతికితే దొరకట్లే ఆ పుస్తకం, నాకు ఎక్కడ వెళ్ళాలి తెలియదు. ఈలోగా ఆయన ఏమో మధ్యాహ్నం వచ్చుకోవాలన్నాడు, నేను ఆయన దగ్గరికి వెళ్ళా, సార్ నేను ఇంకా ఎతికని దొరకట్లేదు సార్ అంటే, అక్కడ ఎంఎస్కో కానీ విశాలాంధ్ర వెళ్తే ఉంటుందా, ఇక్కడ ఉంటుందా అన్నాడు అని, ఉండు నా దగ్గర ఉందని వచ్చి దెబ్బ దెబ్బ సంతకం పెట్టి బెస్ట్ విషెస్ అని ఆ బుక్ ఇచ్చాడు. నాకేంటంటే నేను ఏం రాశాననేది కూడా నాకు ప్రాపర్ క్లారిటీ లేదు, దబదబ బయటకు వచ్చి ఫుల్ పైగా 200 క్యాష్ ఇచ్చాడు. సూపర్ ఎక్సైటెడ్ వచ్చి చదువుకొని ఐ ఫెల్ట్ వెరీ నైస్. సో అలా ఒక స్టార్ట్ అయింది లైఫ్. సరే ఇంటికి వచ్చాను, ఇంక అక్కడి నుంచి ఆగలేకపోతా ఉన్నాం. అగైన్ ఐ కాల్డ్ హిమ్ అనమాట, ఆయన చెప్పాడు నువ్వు ఏదైనా నవల్ రాసి ఉంటే తీసుకురా అన్నమాట. మళ్ళీ ఒక నవల్లా ఒక 20-30 పేజెస్ తీసుకొచ్చాను, బాగుంది ఇంట్రెస్టింగ్గా ఉంది అని అన్నట్టు నేను అప్పుడు చెప్పాను, సార్ నేను మీ దగ్గర అసిస్టెంట్ చేస్తాను సార్, ఫ్రీగా చేస్తావా అన్నట్టు. ఫ్రీగా అంటే నేను అసలు చేసే కండిషనే లేదు, ఎందుకంటే ఐ హ్యావ్ టు సపోర్ట్ మై ఫ్యామిలీ, బట్ ఐ స్టిల్ ఐ సెడ్ ఓకే సార్ ఐ విల్ వర్క్ విత్ యూ, యాక్చువల్లీ అయితే అసిస్టెంట్ డైరెక్టర్ రా అన్నాడు. సో నేను అక్కడ చేరాను, చేరగానే ఆయన ఆనంద బ్రహ్మ అని ఒక సీరియల్ తీస్తున్నారు. ఏమైనా ఆనంద బ్రహ్మ చదివావా అంటే చాలా సార్ చదివాను సార్. ఏం లేదు అది 7 ఎపిసోడ్స్ వస్తూ ఉంది, 13 ఎపిసోడ్స్ కావాలి, ఇంకో 5 ఎపిసోడ్స్ ఏమన్నా నువ్వు డెవలప్ చేసి తీసుకొస్తావా అని. చేస్తాను సార్, నాకు అప్పట్లో లెఫ్ట్ రైట్ రాయాలని కూడా తెలియదు. సో ఓకే అని ఇంకా వచ్చి కూర్చొని దెబ్బ 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 నైట్ అంతా ఆలోచించి, అప్పట్లో ఓన్లీ 13 ఎపిసోడ్సే ఉండేది సీరియల్, ఎనీ సీరియల్ వీక్లీ వన్స్ వచ్చేది, చలో అని పొద్దున్నే తీసుకున్నాను. ఈ అప్పుడే రాసావా అని, రాశాను సార్ నైట్ అంతా కూర్చొని రాశాను సార్, ఎదిటి అని చదివాడు. ఏయ్ చాలా బాగుందా అన్నాడు, నీ పేరు స్క్రీన్ ప్లాన్ వేస్తా పో అన్నాడు. నాకంటే అసలు అంతంత పెద్ద కార్డులు నిజంగా ఐమ్ బ్లెస్డ్ అని అనిపించింది. ఎవడిస్తున్నాడు ఈ రోజుల్లో, వాళ్ళు ఒక 10 ఏళ్ళు గోష్ఠి పనిచేస్తున్నాయి ఇప్పట్లే, అంత గ్రేట్ మనిషి ఆయన, టక్కనిచ్చాడు, థ్యాంక్ యూ సో మచ్ సార్ అన్నాం. సో అక్కడి నుంచి ఆనంద బ్రహ్మ సీరియల్కి నేను అసిస్టెంట్ డైరెక్టర్ కమ్ స్క్రీన్ ప్లే రైటర్ అయిపోయాను. 3rd డేకే 5th డేకి వల్లూరు అని ఒక విలేజ్లో పాలకొల్లు దగ్గర స్టార్టెడ్ షూటింగ్. 1st డేనే ఆయన ఎవరో ఒక అమ్మాయితో డైలాగులు రాయించారు, హీ వాజ్ నాట్ సాటిస్ఫైడ్ యాక్చువల్లీ, ఇది ఇలా ఉంది ఈ సీన్ రాయి నువ్వు ఎలా రాస్తావు అన్నాడు. నేను ఇప్పుడు డైలాగ్స్ రాయలే ఇదేంటి అని, సరే అని మళ్ళా తీసుకొచ్చి ఇచ్చాను. చూస్తే ఇది నువ్వు నిజంగా నువ్వేనా రాసిందని, నిజంగా నేనే రాసాను సార్ ఇప్పుడు అవునా అన్న. సరే అయితే మిగిలిన సీన్లు కూడా రాస్తూ ఉండవు అన్న, రాస్తాను సార్.
అని మిగిలిన ఆ రోజు టీవీ సీరియల్ కదా, నాలుగైదు సీన్లు లాగా ఇస్తుండేవాడు. సో నైట్ మళ్ళా కూర్చోగానే ఏమైనా నీ పేరు డైలాగ్ రైటర్ అని కూడా వేస్తాలే అన్నట్టు. మీకు అసలు ఇంకేం కావాలి, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్ డిపార్ట్మెంట్. సూపర్ బన్ని ఇంకా అవుట్డోర్ నుంచి వచ్చాం. పేమెంట్ ఇచ్చేవాళ్ళు అప్పుడు? లేదు, నేను కూడా అడగలేదు. తర్వాత ఈ ఇంకా సీరియల్ స్టార్ట్ అయ్యి ఎండ్ అయ్యే టైంకి వచ్చేసాక ఏంటంటే 5 ఎపిసోడ్స్ అయిపోయే టైంకి ఎంటైర్ టీమ్ కూడా మానేశారు. ఇట్స్ నాట్ ఈజీ టు వర్క్ విత్ ఎండమూరి వీరేంద్ర. ఆయన ఏంటంటే ఆయన మూడ్ వస్తేనే పని చేద్దామని అనుకుంటాడు ఎనీథింగ్. ఆయన నవల కూడా కూర్చొని రాస్తారు, చింపేస్తాడు, మళ్ళా రాస్తారు, చింపేస్తారు, మళ్ళా అన్లెస్ హీ సాటిస్ఫై దేన్ని వదలడు. సో సడన్గా ఎప్పుడు ఆయన నవల రాసుకొని ఎప్పుడో మధ్యరాత్రి 12 ఎడిటింగ్ చేయాలని అనిపిస్తే వీ హ్యావ్ టు బి దేర్ అనమాట. సో అందరికి ఈజీ కాదు కదా అది. నేనేముంది ఇక్కడ ఎవరు నాకు లేరు, నేను ఆ స్టూడియోలోనే పడి ఉండేవాడిని, కైట్ కంఫర్టబుల్ హోమ్. సో అలా మా ఇద్దరికి కుదిరింది అట్లా చేసి చివరికి కో డైరెక్టర్ కమ్ స్క్రీన్ ప్లే రైటర్ కమ్ డైలాగ్ రైటర్ చివరి క్యాసెట్ బాయ్. మేము ఇక్కడి నుంచి జమ్నీకి తీసుకెళ్ళి ఇవ్వాలి ఇక్కడ ఫిలిం నగర్లో. ఎవ్రీథింగ్ నేనే అయ్యాను. దట్స్ హౌ ఐ ఇంటరాక్టెడ్ విత్ హిమ్. తర్వాత మేమిద్దరం కలిసి ఇంకో 5 సీరియల్స్ దా చేశాను. ఒక 3rd సీరియల్కే ఇంకా నేను అడిగాను, సార్ నేను సినిమాల్లోకి వెళ్ళిపోతాను, ఎవరు నేను ఇంట్రడ్యూస్ చేయండి అని అంటే ఫైనలీ ఆయన సహాయంతోనే పర్చూర్ బ్రదర్స్ దగ్గర చేరండి. అక్కడ నేను ఒక 9 సినిమాల దాకా అసిస్టెంట్గా పనిచేశాను వాళ్ళకి. సో ఇంత సూపర్ హిట్ అయింది, తిన్న సినిమా తీద్దామని రామారావు గారు అనుకోవటం, అదే టైంలో కన్నడలో అదే సినిమా తీస్తే హిట్ అవటం,